అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒఫీషియల్గా పెద్ద ప్రెస్ మీట్ లాగా పెట్టలేదు. ఇంకా ఒక 6-7 మంత్స్ ముందు నాకు ప్రవీణ అండ్ మహా వెతుక్కుంటూ వచ్చి ఈ సినిమా చూడాలండి అని చూపెట్టారు. సినిమా చూసిన రోజే చాలా బాగుండింది, కానీ చాలా డిఫికల్ట్ టు ప్రమోట్ అని ఆ రోజే తెలిసిపోయింది. ముందు ఎందుకు బాగుండిందంటే తెలుగు సినిమాల్లో చాలా తక్కువ సార్లు మనం ఇంత ఆనెస్ట్గా ఒక సినిమా తీశారు. ఒక అబ్బాయి, ఒక డైరెక్టరు, అతనిదే ఒక కథ. అంటే ఒక సెట్ బాయ్ లాగా బయలుదేరి బెజవాడ నుంచి వచ్చి ఈ స్టూడియోలో సెట్ బాయ్ లాగా పనిచే ఇక్కడ స్టూడియోలో మా నాన్న కలిశారు, సెట్ బాయ్ లాగా పనిచేస్తున్నాడు, అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయి సినిమాని డైరెక్ట్ చేయాలని చెప్పి ఒక చిన్న టీజర్ని రెడీ చేసుకొని ఆ టీజర్ని ఎవరైనా చూస్తారని వెయిట్ చేస్తూ ఉంటే అమెరికా నుంచి ఒక అమ్మాయి, ఒక డాక్టర్, తెలుగు కొంచెం వచ్చి రాని డాక్టరు అమెరికా నుంచి వచ్చి తెలుగు సినిమా తీయాలని. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఏంటి తెలుగు సినిమాల మీద? వాళ్ళ ఇంట్లో తెలుగు సినిమా వచ్చినప్పుడే వాళ్ళ అమ్మా నాన్న కొట్టుకునేవాళ్ళు కాదంట, లేకపోతే ఎప్పుడు బెబ్బెబ్బెబ్బె నరుచుకుంటూనే ఉంటారంట. ప్లస్ అన్ని భాషల సినిమాలు ఫారెన్లో పాపులర్ అయినాయి, తెలుగు సినిమాకి ఏంటి మంచి పేరు రాలేదు, నేను తెలుగు సినిమా చేయాలని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అడిగితే వాళ్ళ నాన్న లేదు అని చెప్పి నువ్వు డాక్టర్ అంటే ఆ అమ్మాయి డాక్టర్ చదివి డాక్టర్ అయిన తర్వాత డబ్బు సంపాదించి ఆ కొంచెం డబ్బుతో ఇక్కడికి వచ్చి ఒక సినిమా తీసింది. సో డెడికేటెడ్. సరే ఇతను ఎలాంటి సినిమా తీశాడు? ఏదో ఆ కథ అనుకుని ఆ కథ కోసం ఒక ఊరు కంచరపాలెం, ఒక సబర్బ్ ఆఫ్ వైజాగ్, అక్కడికి వెళ్ళి కొన్ని నెలలు అక్కడ కూర్చొని అక్కడ జనాన్ని చూస్తూ వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళల్లో నుంచి ఒక కథ అల్లి, అక్కడ కథలతోటి ఒక కథ అల్లి, అందరినీ ఆ ఊరు వాళ్ళనే పెట్టి వాళ్ళతో ఒక సినిమా తీశాడు. నిన్న రానా అక్కడికి వెళ్ళాడు, కంచరపాలెం వెళ్ళాడు, ఇవాళ పొద్దున్న వాళ్ళతో మన ప్రెస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. ఫస్ట్ టైం ఆనెస్టీ అంటే ఆ ఊర్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉందంట. ఈ సైడ్ ఊరంతా టాలెంటెడ్ ఊరు లాగా ఉంది, పాటలు పాడుతున్నారు కొంతమంది, మ్యాజిక్ చేస్తున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అట్ దర్ ఓన్ లెవెల్ డూయింగ్ సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. అలాంటి టాలెంట్ని తీసుకొని అతను ఒక సినిమా తీసి ఆ సినిమా మాకు నచ్చి మేము తీసుకొని ఇది ఒక 6-7 మంత్స్గా చాలాసార్లు ఎవ్రీ మంత్ 2-3 సార్లు షోస్ వేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ థియేటర్లోనే ఫుల్ థియేటర్లో షోస్ ఉన్నాయి. ఆ షోస్కి ప్రతిసారి కొంతమంది డైరెక్టర్లు ముందు ఆ ఫ్యూ ఇనిషియల్ డైరెక్టర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు సినిమా చూసి వాళ్ళకి నచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పి, ఇప్పుడు చందువేలేటి వచ్చి చూసి అతనికి బాగా నచ్చి కీరవాణి గారిని ఒకసారి తీసుకొచ్చారు. కీరవాణి గారు చూసి ఆయనకు బాగా నచ్చి రాజమౌళి గారికి చూపెట్టారు. అలా వాళ్ళ గురించి విని క్రిష్ వచ్చి క్రిష్ చూశాడు, క్రిష్ చూసి రాజేంద్ర గారి అబ్బాయి వాళ్ళు వచ్చి చూసి, వాళ్ళు వచ్చి రిలయన్స్ వాళ్ళు వచ్చి చూసి. అంటే మేము ఎవరిని వచ్చి చూడమని రిక్వెస్ట్ చేయకుండా అమంగ్స్ ది ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇలాంటి చిన్న సినిమాలు, మొన్న శేఖర్ కమ్ముల తను వచ్చి నాకు ఈ సినిమా చూడాలని ఉందంటే, అండ్ వాళ్ళు విల్లింగ్గా ఈ సినిమాని వాళ్ళ ప్రమోషన్ తోటే వీఆర్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ దోస్ డైరెక్టర్స్. అంటే అందరికీ మంచి సినిమా తీయాలని ఉంటుంది, అండ్ అది సర్కమ్స్టాన్సెస్ వల్ల లేకపోతే ఇండస్ట్రీలో ఉండటం వల్ల కుదరదు, బట్ ప్యూర్ ఆర్ట్ మీద లవ్ తోటి దీస్ పీపుల్ హావ్ డన్ ఇట్ అండ్ వాళ్ళందరూ ఎవ్రీబడీ ఈజ్ వాట్ ఎవర్ దే థాట్ ఓపెన్గా దే హావ్ గివెన్ స్టేట్మెంట్స్. అంటే మామూలుగా ప్రివ్యూల దగ్గరకు వచ్చి మైక్ మొహం ముందు పెడితే అలాంటివి కాకుండా సిన్సియర్ ఆనెస్టీ తోటి చెప్పిన కామెంట్స్, అండ్ ఈ కామెంట్స్ కూడా స్లోగా సోషల్ మీడియాలోకి వెళ్ళి ఆ కామెంట్స్ని చూసి మేము పలానాళ్ళు కామెంట్ విన్నాం అదేదో బాగుందంట కదా ఆ సినిమా ఎప్పుడు వస్తుందని. సో దిస్ కైండ్ ఆఫ్ స్నోబాలింగ్ ఎఫెక్ట్ తోటి ఈ వీ బ్రాట్ దిస్ ఫిలిం అప్ టు హియర్ టుడే. రేపు 7 సెప్టెంబర్ రిలీజ్ కాబోతుంది. సో ఫ్రమ్ ఆర్ సైడ్, ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్, ఫ్రమ్ రాణా, ఫ్రమ్ ప్రవీణ అండ్ ఫ్రమ్ మహా అండ్ ఫర్ ది ఎంటైర్ యూనిట్, మేము చేయగలిగిన కష్టం దాన్ని ఎలాగోలా జనాలకు తీసుకెళ్తున్నాం. సిమిలర్లీ ది మీడియా ఆల్సో
హెస్ బీన్ టాకింగ్ అబౌట్ దిస్ పిక్చర్, ఈ సినిమా గురించి మాట్లాడుతూ అందరికి తెలియజేసి చెప్తూ బ్రింగింగ్ గుడ్ ఆర్ట్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్స్ ద హోల్ ఎక్సర్సైజ్. వెరీ సాటిస్ఫాక్టరీ జర్నీ. అండ్ ఆ సినిమాలో చూస్తే ఒక ప్లెజెంట్నెస్, ఒక ఆనెస్టీ ఉంటుంది. ఆ ఆనెస్టీ ఇస్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్. సో దట్స్ వై ఈ సినిమాని అంత స్లో ప్రాసెస్లో వి బీన్ పుషింగ్ ఇట్. అంటే నెమ్మదిగా, అంటే మంచి చాలా కష్టం వాటిని తొయ్యటం లోపలికి. మనకి ఆరోగ్యానికి మంచిదంటే అది పక్కన దోసేస్తాం. వాట్ ఈస్ కన్వీనియంట్, వాట్ ఈస్ ఎడిక్టివ్ మనం ఈజీగా వాడేస్తాం. బట్ వాట్ ఈస్ రియలీ గుడ్ టేక్స్ అ లిటిల్ టైమ్ టు సెటిల్ ఇన్. కానీ ఒకసారి అది సెటిల్ అయిపోతే దెన్ దాంట్లో ఉండే జాయ్ ఇస్ టోటలీ డిఫరెంట్. అంటే చాలా మంచి థింగ్స్ని మనం పాటించాం, వెదర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ డయట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హెల్త్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అబౌట్ ఆర్ట్. సో దిస్ ఈజ్ ఆర్ట్ ఫామ్లో ట్రైంగ్ టు టేక్ బెటర్ ఆర్ట్ టు పీపుల్ ఇస్ ఆర్ హోల్ ఎండెవర్. దాంట్లో మీరందరూ ఇప్పుడు దాకా చేసిన హెల్ప్, ఇంకా ఈ లాస్ట్ వన్ వీక్ కూడా చేస్తే దెన్ విల్ పుట్ ఇట్ అవుట్ టు పబ్లిక్. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ 15-20 షోస్ అయిపోయినాయి. ఇవాళ సాయంకాలం ప్రెస్కి అక్కడ కూడా చూపెట్టేసేస్తాను. అండ్ నెక్స్ట్ 2-3 డేస్లో ఈవెన్ హియర్ వీ వాంట్ షో ద పిక్చర్ టు యాజ్ మెనీ పీపుల్. రోజు ఇక్కడ షో వేసేస్తాను, ఎవరైనా వచ్చి చూసేయచ్చు. ఎందుకు ఇంత ఓపెన్గా చెప్తున్నామంటే మీరు చూసి మీకు నచ్చితే మీరు పక్కన వాళ్ళకి చెప్తారు, ఆ చెప్పిన వల్ల రేపు జనం థియేటర్కి వచ్చి సినిమా చూస్తారని. అంటే కథను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మనకు సినిమా నచ్చింది, ఇలాంటి సినిమాలని మనం ప్రమోట్ చేయాలా హెల్ప్ చేయాలనే దాన్ని స్ప్రెడ్ చేయడానికి. లేకపోతే 5-6 నెలలుగా ఒక సినిమాని ఎవరు కావాలంటే ఎప్పుడు వచ్చి చూడండి అనేది ఇట్స్ నాట్ అ థింగ్. ఏదో లాస్ట్ ఒక రోజు ముందు 2 రోజుల ముందు పబ్లిసిటీ గురించి కాదు, వర్డ్ ఆఫ్ మౌత్ బిల్డప్ చేయటాని కోసమే చేస్తున్నాం దిస్ హోల్ ఎఫర్ట్. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఎందుకంటే ఫైనల్గా మౌత్ పబ్లిసిటీ కన్నా గొప్ప పబ్లిసిటీ లేదు. ఇంత పాత రోజుల్లో అంటే ఒక సినిమా వేసిన తర్వాత నెమ్మదిగా 2nd week, 3rd week దాకా సినిమా థియేటర్స్లో ఉండేది. ఇప్పుడు ఆ ఉండే ఛాన్సెస్, ఆపర్చునిటీ లేదు. ఆ 1st weekend వర్డ్ స్ప్రెడ్ అవ్వాలి. ఇట్స్ బికమ్ అ మచ్ ఫాస్టర్ వరల్డ్, డిజిటల్ వరల్డ్. సో దాని గురించి వీ నీడ్ ద ప్రీ రిలీజ్ వర్డ్ ఆఫ్ మౌత్ టు గో అరౌండ్. రేపు సినిమా ఫస్ట్ మార్నింగ్ షో రిలీజ్ అయినాక ఆటోమేటిక్ వాళ్ళు చూసిన వాళ్ళు దెన్ దే విల్ టేక్ ఇట్ అరౌండ్ అండ్ దెన్ దిల్ మేక్ ఇట్ పాపులర్. దీన్ని ఎందుకు ఈ సినిమాని ఎక్కువ బాబు ఎందుకు ఈ సినిమాని కమర్షియల్ అంటున్నానంటే దే ఆర్ లవ్ స్టోరీస్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. లవ్ స్టోరీస్ ప్రతి ఏజ్ గ్రూప్లో వెరీ వెరీ వెల్ టోల్డ్ లవ్ స్టోరీస్. అందుకనే నేను ఐఎమ్ లిటిల్ మోర్ కాన్ఫిడెంట్ దెన్ నార్మల్ ఆర్ట్ ఫిల్మ్. ఆర్ట్ ఫిల్మ్స్లో వేరే ఇష్యూస్ ఉంటాయి, దిస్ ఇస్ అ లవ్ స్టోరీ అండ్ చాలా ఎండియరింగ్ లవ్ స్టోరీ. ఒక కొంతమంది చాలామంది ఇలాంటి లవ్ స్టోరీస్ వాళ్ళ జీవితాల్లో చూసుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ థింక్ ఇట్ ఈస్ కమర్షియలీ వయబుల్. ప్లస్ చాలా హ్యూమర్ ఉంటుంది. హ్యూమర్ అంటే న్యాచురల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ జోకులు పంచ్ డైలాగులు కాకుండా సొసైటీలో మన డే టు డే లైఫ్లో ఉండే హ్యూమర్ చాలా లేయర్ అయి ఉంటుంది. సేమ్ టైం మ్యూజిక్, థ్రూఅవుట్ ద ఫిల్మ్ దెర్ ఇస్ మ్యూజిక్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమానిటీ. అంటే బియాండ్ రిలిజన్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆర్ ఎనీథింగ్. హ్యూమానిటీ ఈస్ ద బిగ్గెస్ట్ రిలిజన్ ఇన్ లైఫ్. దట్ ఈస్ ఆల్సో వెరీ వెల్ లేయర్డ్ అండ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. అంటే మనం వీళ్ళందరినీ మన లైఫ్లో ఎప్పుడో చూస్తున్నాం, అది సినిమాల్లో చూడడం, వాళ్ళని ఈ సినిమాల్లో చూస్తాం. అనౌన్స్మెంట్ చేసే వాడి దగ్గర నుంచి, ఊరు పంచాయతీల వాళ్ళ దగ్గర నుంచి, అన్ని మన ఓళ్ళల్లో మనం వీళ్ళందరినీ చూస్తాం. ఇక్కడ ఇట్స్ నాట్ దట్ అది ఆ కంచర్పాలెంలోనే ఉంటుందని కాదు, అది ప్రతి మిడిల్ క్లాస్ ఇండియన్ సబర్బ్లో ఉండే లైఫ్ స్టైలు. ఆ లైఫ్ స్టైల్ని మనం క్యాప్చర్ చేయటం మర్చిపోయాం. మనం ఇప్పుడు ఎక్కువ సినిమా లైఫ్ స్టైల్ని, అంటే సినిమాకు ఒక లాంగ్వేజ్ అయిపోయింది. అలాంటి ఇళ్ళు, అలాంటి ఫ్యామిలీసు, అలాంటివి సెట్ చేస్తున్నాం. ఇవి ఒక కృష్ణానగర్లో కూడా చేయొచ్చు ఈ కథ, లేకపోతే ఒక చిన్న మేదీపట్నం బస్తీ లోపల ఉండే కథలు ఉంటాయి. ప్రతి బస్తీలోనూ, ప్రతి ఊర్లోనూ ఉండేవాళ్ళు అండ్ వెరీ వెరీ ఐడెంటిఫైబుల్ పీపుల్. అందుకని ఐ థింక్ ఇట్ హ్యాస్ అ బెటర్ కమర్షియల్ ఛాన్సెస్. అంటే ఆ బేసిక్ ఆ రాజు అనే అతనే బాగా నచ్చాడమ్మా. అంటే దట్ మ్యాన్ గోస్ త్రూ జీవితంలో హీస్ గాన్ త్రూ అ లాట్ అండ్ హౌ హీ యాక్సెప్ట్స్ వాట్ హీ హస్ గాన్ త్రూ,
ఒక రికన్సైల్ అయిపోయి హ్యాపీగా ఉంటాడే, దట్ వాజ్ వెరీ వెరీ నైస్. అండ్ ఈ సినిమాలో అతను తెలియకుండా మన సోషల్ స్టేటసెస్లో చాలా ఇష్యూస్ని చాలా బాగా డీల్ చేశాడు. దే ఆర్ నాట్ లైక్ ఒక ఇప్పుడు మనకేదో ఒక సినిమాలో చూస్తే అతనికి ఏదో పెద్ద వేషం పెద్ద క్యారెక్టర్ కాదు, వాళ్ళు రెండు మూడు సీనుల్లోనే ఉంటారు. ఆ రెండు మూడు సీన్ల్లో కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ చెప్పకూడదు, ఒక జిమ్ ఉంటుంది, ఆ జిమ్లో అక్కడ వెయిట్లు అందించేవాడు ఒకడు ఉంటాడు, వాడు వేషము బాగుంటుంది. ఆ జిమ్ రన్ చేసే ఓనర్ ఉంటాడు, ఆ వేషము బాగున్నర్ ఉంటాడు, ఆయన వేషము బాగుంటుంది. అంటే వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ ఆస్పిరేషన్స్ కూడా, ప్రతి ఒక్కడికి ఒక డ్రీమ్ ఒక ఆస్పిరేషన్ ఉంటుంది, వాళ్ళది బాగుంటుంది. ఇంకా కొంతమంది ఊర్లో పంచాయతీల వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళ ఊరు లెవెల్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఇండియా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాళ్ళకి వాళ్ళ పల్లెలో వాళ్ళ స్ట్రీట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, దే ఆర్ ఆల్సో రియల్. ఆ రియాలిటీ వల్ల ఇట్స్ సో నైస్. ఆ ఊర్లో వాచ్మెన్ ఉంటాడు, వాళ్ళు సాయంకాలం మందు వేసుకొని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు బాగుంటారు. ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళ డాటర్, ఎవ్రీబడి యాక్చువల్లీ అడుగుతూ ఉంటే ప్రతి ఒక్కరిది దెర్ ఇస్ అ క్యారెక్టరైజేషన్. దెర్ ఇస్ అ ఉమెన్, ఆమెకు ఒక బ్రదరు, అతని యాటిట్యూడు, వాళ్ళ ఫ్రెండ్స్ యాటిట్యూడు, వాళ్ళ కూతురు, అండ్ వీళ్ళందరూ రిలేషన్షిప్స్ అండ్ వీళ్ళ రియాక్షన్స్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వెరీ వెరీ వెరీ, అంటే హండ్రెడ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. అండ్ అవన్నీ మన లైఫ్లో ఉంటుంది. ఒక పువర్ స్కల్ప్చర్ అతను వినాయకుడు స్టాచ్యూలు చేసే అతను, అతని వైఫ్ రిలేషన్షిప్, అతను పనిచేసే ఓనరు, అతను పనిచేసే అతను ఫైనాన్స్ చేసే ఒక మనిషి, వాళ్ళ రిలేషన్షిప్స్, ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ బ్యూటిఫుల్లీ ఎచ్డ్. ఆ రిలేషన్షిప్స్ బయటకు రావటం, ఒక స్క్రిప్ట్లో ఇన్ని లేయర్ చేయటంతో ఆ టెక్స్చర్ బాగా వచ్చింది. అందుకని ఇఫ్ యు సీ ద పోస్టర్స్ దే ఆర్ ఆల్ వెరీ ఆనెస్ట్ క్యారెక్టర్స్. మనం చూసాం స్కూల్లో టీచరు, ఆ స్కూల్లో స్టేటస్ సింబల్ ఉండే వాళ్ళకి ఆ స్కూల్లో చదవాలా చదవకూడదు, ఆ స్కూల్లో రొమాన్స్లు, బ్రాందీ షాపుల్లో రొమాన్స్లు, చర్చిల్లో రొమాన్స్లు, ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ హీ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ ఇన్ వన్ ఫిల్మ్. సీమ్లెస్కి వెళ్ళిపోతూ ఉంటుంది, వెళ్ళేది కథ వెళ్తూనే ఉంటుంది, బట్ యుల్ సీ అదేదో అంటారే ఒక ఆర్ట్ క్యాన్వస్లో అన్నిటినీ వేసేస్తారు. అలా హీ వాజ్ ఏబుల్ టు స్కెచ్ ఆల్ దీస్ థింగ్స్ సో వెల్ ఇన్ ద ఫిల్మ్. దట్స్ వై ఇట్ హ్యాస్ అ గుడ్ ఇంప్రెషన్. వెళ్ళి చూసినాక కొంచెం ఒక రెండు మూడు సార్లు షోలు పెట్టాం, షోలు పెట్టినాక మీ కామెంట్స్ చెప్పండి అని అడిగేటప్పుడు వద్దు ఇవాళ చెప్పను, ఇక్కడ కూర్చొని లెట్ మీ ఎంజాయ్ ద మూమెంట్ ఆఫ్ దిస్ ఫిలిం అని మన వాళ్ళు చాలా మంది పెద్ద డైరెక్టర్లు పెద్ద రైటర్లు, లెట్స్ ఎంజాయ్, రేపు ఇంటికి రండి అప్పుడు చెబుతాను అంటే దే వర్ సో హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అండ్ లేకపోతే వీళ్ళు మళ్ళీ మైక్లు ఇస్తే వీళ్ళు చెప్తారా లేదా మనకు భయం కదా, ఎవరో వచ్చారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అతనితో చెప్పించేస్తే మళ్ళీ అది ఒక క్లిప్ లాగా వేసేసుకోవచ్చు అంటే వాళ్ళే ఫోన్ చేసి రండే వీ వాంట్ టు టాక్ అబౌట్ ది ఫిలిం అని చెప్పి అలా ఇచ్చారు. ఇట్స్ నాట్ దట్ వీ మేము హరిడ్గా ఇక్కడ మైకులు పెట్టి మీరు ఎన్నిసార్లు అయినా రండి, మమ్మల్ని ఏ క్యాంపెయిన్ కన్నా రండి, దట్స్ ద దిస్ థింగ్ వాళ్ళు అంత ఫీల్ అయ్యి చెప్పారమ్మా. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో ఫర్ దిస్. తప్పకుండా అమ్మా, లేకపోతే వై షుడ్ ఐ బ్యాక్ దిస్, నేనే వాళ్ళకి వై షుడ్ వైడ్ అంటే వీళ్ళు ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తారో లేదో అనేది. సి నాకు రీసెంట్గా యంగ్స్టర్స్లో చేసింది అరుణ్ భాస్కర్, అతను కథ కన్నా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు పెళ్లి చూపులు. అందుకనే లెట్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో బీ వాట్ ఇట్ ఈస్, ఐ నో వాట్ ఈస్ కేపబుల్ ఆఫ్. కొంత ఈ మహా నేను సినిమా ముందు చూడలేదు, బట్ వెన్ ఈ కేమ్ అండ్ ఈ షోడ్ మీ ద థింగ్ ఐ న్యూ వీళ్ళు నిజంగా ఇంత బాగా తీస్తాడనే దానికి ఆ సిన్సియరిటీ. అక్కడికి వెళ్ళి నాలుగు నెలలు కూర్చున్నాక వాళ్ళని చదివి సీయింగ్ దర్ రియాక్షన్స్ ఎవ్రీడే, సీయింగ్ దర్ వరల్డ్ ఎవ్రీడే, అండ్ దట్ వరల్డ్ని అతను క్యాప్చర్ చేశాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ నౌ ఈ సినిమా అయిపోయిన వెంటనే అతను అమెరికా వెళ్తున్నాడు, వెళ్ళి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో మళ్ళీ చదివి సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చి సినిమా దిద్దాం. అంటే హీ వాంట్స్ టు ఇంప్రూవ్ హిస్ క్రాఫ్ట్, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీ వాంట్స్ టు బికమ్ అ బెటర్ ఫిల్మ్ మేకర్. అంటే ఈ సినిమా తీశాను నన్ను బాగానే, రేపు ఎంత ఆడుతుందో అది సెకండరీ, బట్ స్టిల్ హీ వాంట్స్ టు లెర్న్. నాకు ఎవరికైనా మళ్ళీ చదువుకొని క్రాఫ్ట్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకునే వాళ్ళంటే బాగా ఇష్టం. మైనర్ ట్రిమ్మింగ్స్ తప్ప వెరీ లిటిల్ అమ్మా, వెరీ వెరీ ఫ్యూ థింగ్స్. అంటే ఒక్కోసారి మనం ఏలు పెట్టి చెడగొట్టగలం, అంత కేపబిలిటీ ఉంటుంది మనకి బాగా ఇది కాదు అది కాదు అది కాదని కొన్నిటిని అందంగా అలానే వదిలేసేయాలి. వెరీ మైనర్ చేంజెస్ అండ్ దట్స్ వాట్. స్పెషల్ షోస్
జరిగిందమ్మా, ఒకసారి వి వర్ లిటిల్ అప్సెట్, బట్ ఆనెస్టీ అంటే ట్రూత్ విల్ ట్రయంఫ్, ఆనెస్టీ విల్ ట్రయంఫ్ అంటారు. ఆ నమ్మకంతో వదిలేము. కొంతమంది నాస్టీగా అది కథలో ట్విస్ట్ అది, కథలో ఇది ట్విస్ట్ ఇది అని చెప్పి చెడగొట్టగలరు. దాన్ని మర్చిపోయి కూడా వీఆర్ స్టిల్ షోయింగ్ ఇట్ టు పీపుల్, అంటే బిలీవింగ్ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ విత్ ఆనెస్టీ. ఒక ఫిల్మ్ మేకర్ ఆనెస్ట్గా తీశాడు, అతనికి జనాలకి చెప్పాలని ఉంది. రేపు ఎట్లయినా ఫస్ట్ మార్నింగ్ షోలో అయినా ట్విస్ట్ తెలుస్తుంది కదా. మనం ట్విస్ట్ తెలిసినా పర్వాలేదు, సినిమా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. దట్ డజంట్ మ్యాటర్. నాకు ట్విస్ట్ తెలుసు, తెలిసినా కూడా సినిమా చూస్తూ ఉంటే ఆ ట్విస్ట్ గురించి ఆలోచించం, ఆ అందం అలానే ఉంటుందమ్మా. అంటే ధైర్యం ఇస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు హీరోలు ఎలా తయారంటే, ఈ స్టైల్ సినిమా నాకు ఇష్టం లేదు కానీ నేను చేస్తున్నాను, బట్ అంటే ఆ చేంజ్ స్లోలీ స్టార్టెడ్ హ్యాపెనింగ్. ఇప్పుడు గాజీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫిలిం, పెళ్లి చూపులు, కంచరపాలెం, దేర్ ఆల్ స్మాల్ ఫిలిమ్స్, ఇంకా నాన్ ఫార్మాటెడ్ ఫిలిమ్స్, నాన్ కమర్షియల్ ఫార్మాటెడ్ ఫిలిమ్స్ లాగా అనిపించవు. కానీ ఆ ఇప్పుడు వచ్చే కొత్త హీరోలకి, కొత్త డైరెక్టర్లకి ఇది తప్ప ఆ స్టాండర్డ్ కమర్షియల్ నేచర్ అర్థం కావటం లేదు. అది తప్పని చెప్పటం లేదు, అది అది ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ ఫామ్, అది ఒక పాపులర్ అండ్ సక్సెస్ఫుల్ ఆర్ట్ ఫామే. కానీ ఈ ట్రూ స్టోరీ టెల్లింగ్, ఇంటర్నేషనల్ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎక్కువ వస్తుంది. అది స్లోగా మన ఆడియన్స్కి అలవాటు అవుతుంది అండ్ ఇట్స్ మంచి అలవాటు. అదేదో చెడు అలవాటు కాదు, అంటే మెక్డానల్డ్స్ లాంటి బ్యాడ్ హ్యాబిట్ కాదు. మన మంచి అలవాట్లను వదిలేసేసి బ్యాడ్ అలవాట్లకి, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు ఏమి అలాంటిది కాకుండా, దిస్ ఇస్ అ ప్యూర్ హ్యాబిట్, ఇట్స్ అ ప్యూర్ గుడ్ హ్యాబిట్. యూ కెన్ డూ అమ్మ, వస్తుంది. దీస్ పీపుల్ ఆర్ లవ్లీ క్యారెక్టర్స్ అండ్ ఇట్ క్యాన్ బికమ్ అ నైస్ మెటీరియల్ ఈ వీళ్ళ స్టోరీస్, బికాస్ దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్ ఫర్ దెమ్. అసలు వాళ్ళకి ఆర్టిస్ట్లు అవుదామనే ఇంట్రెస్ట్ కూడా లేని మనుషులమ్మా. మీరు కొన్ని స్టిల్స్ షేర్ చేశారో లేదు వంశీ వాళ్ళు, శేఖర్ వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు అక్కడ ఫోటోలు తీస్తే ఇవాళ పొద్దున 52 మంది యాక్టర్లు అట్ట దాంట్లో, 52 మందికి 52 కథలు ఉన్నాయమ్మా. అండ్ వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్లోనే యాక్ట్ చేస్తారు. వాళ్ళకి ఎవరో ఇద్దరు ముగ్గురు నలుగురు కొంచెం సినిమా హీరోలో హీరోయిన్లు అవ్వాలని అనుకుంటారు, బట్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఐ డోంట్ థింక్ ఆర్ ఈవెన్ లుకింగ్ ఎట్ ఇట్. వస్తే చేస్తాం, లేకపోతే మన ఊరు ఉంది మనం హ్యాపీగా ఉందాం అనే మూడ్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ ఆర్టిస్ట్, ఆ ఊర్లో చిన్న డ్రామా వేసుకుంటారు, ఆ వీధి మీద వేసుకుంటారు, అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ, వెరీ జాయ్ఫుల్ పీపుల్. అంటే ముందు తనకు బాగా నచ్చిందమ్మా, ఇట్ కుడ్ హావ్ జస్ట్ బీన్ సురేష్ ప్రొడక్షన్స్. అది టు షో ఇది యంగ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్కి వి విల్ గో ఆల్ అవుట్ అండ్ సపోర్ట్. ఇప్పుడు నా పేరు కొంచెం చాలా చిన్న సినిమాలకి ఇస్తూ ఉంటాను, వి సపోర్ట్ ఇట్ అ బిట్. రాణా యాక్టర్ అయి ఉండి కూడా ఇంత టైం స్పెండ్ చేస్తూ ఆ ఊరికి వెళ్ళి టు షో మా ఫస్ట్ దట్ సిన్సియర్లీ ఐ లైక్ గుడ్ స్మాల్ సినిమా, దట్ ఈస్ దేర్, అండ్ సిన్సియర్లీ వీ వాంట్ టు హెల్ప్ గుడ్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్ టు కమ్అట్. వాళ్ళు షైన్ అయితే ఇండస్ట్రీ షైన్ అవుతుంది, అండ్ ఇండస్ట్రీ షైన్ అయితే ఆల్ ఆఫ్ అస్ విల్ బీ బెనిఫిటెడ్, వెదర్ ఇట్ సురేష్ ప్రొడక్షన్స్ బెనిఫిట్ అవుతుంది, మీడియా బెనిఫిట్ అవుతుంది, ఆడియన్స్ విల్ గెట్ బెనిఫిటెడ్. సో ఇట్ ఈస్ యాజ్ ఎల్డర్స్ ఇన్ ది ఇండస్ట్రీ, యాజ్ సీనియర్స్ హూ మనకు కొంచెం వాయిస్ ఉంది కాబట్టి, మనం వీళ్ళని బయటకు తీసుకొచ్చి కొంచెం పాలిష్ చేసి వదిలేసేస్తే ఇట్ విల్ బి గుడ్, అంటే చిన్న వాళ్ళని తొక్కేస్తున్నారు, లేకపోతే ఏదో రానివ్వటం లేదు, ఇలాంటివన్నీ దట్స్ నాట్ దేర్ ఫర్ గుడ్ ఆర్ట్. దెర్ ఇస్ ఆల్వేస్ ఒక ఆపర్చునిటీ ఉంది, అందుకనే వీ గాన్ అవుట్ ఆఫ్ ది వే టు డూ దిస్. అండ్ ఇలాంటి ఏమైనా ఎనీ గుడ్ ఫిలిమ్స్ ఎలాంటివైనా వచ్చినాయినా షూర్లీ వీల్ టేక్ యాజ్ మచ్ ఇంట్రెస్ట్ యాజ్ పాసిబుల్. నో లిమిటెడ్ రిలీజ్ అమ్మా, ఐ వాంటెడ్ టు గ్రో. వైజాగ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ జనరలీ ఇట్లా కొంచెం తక్కువ. నేను అసలు ఊరికి ఎక్కువ థియేటర్లు పెట్టి, అంటే ఇది తక్కువ థియేటర్లో పెట్టి వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చి సాటర్డే సండే కూడా పెరిగే టైప్ సినిమా ఇది. మరి 200-275-280 స్క్రీన్స్ మాక్సిమం పెడతా, నాకంత ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ ట్రిప్. అది తప్పు, అలా చేయకూడదు. తక్కువేమ్మా, 7500 కూడా చేయను, ఐ వోంట్ డూ సో మనీ. అవునమ్మా,
ఇప్పుడు దాకా మిస్ అయ్యాననే ఫీలింగ్ రాలేదమ్మా బయట. అంటే మా దగ్గరకు వచ్చి కథ చెప్పేసేసి బయటికి వెళ్ళిపోయి ఆ సినిమా మిస్ అయిపోయింది. ఒక అనిల్ రావుపూడి చేసిన పటాసు, అది రాణా కోసం తయారు చేసిన కథ. అప్పుడు రాణా బాహుబలి చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా చేయలేకపోయాడు. ఇట్ వాజ్ అ కమర్షియల్ ఫిలిం. దట్ వాజ్ వన్ ఫిలిం విచ్ వాజ్ మేడ్ ఫర్ మీ. ఫర్ ఆ కథలో నేను చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా చేశాను. బట్ రాణాకు బాహుబలి ఉండటం వల్ల హీ కుడ్ నాట్ ప్రొవైడ్ డేట్స్ ఫర్ బోత్. అందుకని ఆ సినిమా బయటకు వెళ్ళింది. అండ్ బాహుబలి అంత టైం పడుతుందని కూడా అనుకోలేదు. అలా రెండు మూడు కథలు జరిగినాయి అనుకో, మనం విన్న కథలో మనం కాన్సన్ట్రేషన్తో విని వదిలేసేసి ఆ సినిమా బయట తీసి బాగా ఆడేసేసారనుకో, రెండు ఇష్యూస్. ఒకటి, మనకి జడ్జ్మెంట్ అన్న పోతుంది. లేకపోతే వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. పెళ్లి చూపులు ఉంది, నేనే కథ విని నేనే రాజకందకూరి గారిని చేయమని చెప్పాను. ఐ వాజ్ ఓవర్ సీయింగ్ ఇట్ బిట్. ఆ సినిమా అతను నేను నాకు చెప్పిన దానికన్నా బాగా తీశాడు. అందుకనే ఐ నేను నార్మల్గా డైరెక్టర్ని బుక్ చేయను రిలీజ్ ముందు అవన్నీ. బికాస్ హీ డిడ్ దట్ ఐ వాజ్ సో హ్యాపీ విత్ దట్ వర్క్ ఇన్ దట్స్ రైట్. వాళ్ళకు ఉన్న లిమిటెడ్ బడ్జెట్ తోటి లైవ్ సౌండ్లో షూట్ చేశారు ఆ సినిమా మొత్తం. ఆ కంచర్పాలెం ఊరికి వెళ్తే నాన్ స్టాప్ నాయిస్. ఆ ఊర్లో ట్రైన్ వెళ్తూనే ఉంటుంది, ఫైవ్ మినిట్స్ గ్యాప్ వస్తుంది. ఆ ఫైవ్ మినిట్ గ్యాప్లో ఒక ట్రైన్కి ఇంకో ట్రైన్ మధ్యలో షూటింగ్ అంతా చేశారు. బికాజ్ ఎవ్రీ 5-6 మినిట్స్ ఓ ట్రైన్ పాస్ అయిపోతూ ఉంటుంది అక్కడ పెద్ద హార్న్ వేసుకుంటూ. అండ్ దే షాట్ ద హోల్ ఫిలిం ఇన్ సింగ్ సౌండ్. ఎందుకంటే అప్పుడే ఆ ట్రూనెస్ ఆఫ్ దట్ సౌండ్ విల్ కమ్ అని, వాళ్ళ లాంగ్వేజ్ అవన్నీ వస్తాయి. అందుకే వింటూ ఉంటే కూడా తెలియకుండా, ఇప్పుడు ఒక యాసని కాదు బట్ యూ హ్యావ్ అ ఫీలింగ్ ఇది ఒక ఏరియాలో ఒక మనుషులు మాట్లాడుతున్నారని. ఆ న్యాచురాలిటీ ఉంది దాంట్లో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.